హాయ్ హలో, వెల్కమ్ టు అను ఇంటి వంటలు. ఇప్పుడు మనము ఎగ్ నూడిల్స్ చేసుకోబోతున్నాము. ఎగ్ నూడిల్స్కి చేసుకునే విధానము, కావలసిన పదార్థాలు చూద్దాము. ఎగ్ నూడిల్స్కి ఒక 2 అర్రలు నూడిల్స్ తీసుకుంటున్నాను, 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నాను. 1 ఎర్రగడ్డ చీల్చిగా చేసుకొని అలా పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 6 తీసుకొని చీల్చుకోవాలి. క్యాబేజ్ ఇట్లా స్లైసెస్గా చీల్చుకొని వేసుకోవాలి. క్యారెట్ జంపుగా ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాసులు గ్రీన్ చిల్లీ, సోయా సాసు, టమోటా కిచప్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాత్రలో 1/4 నీళ్లు పోసుకొని పెట్టేసుకుందాము. బాయిల్ కావాలి నీళ్లు. వాటర్ బాయిల్ అయ్యాలికే మనము ఎగ్స్ కొట్టేసుకుందాము. 1 గిన్నెలోకి ఎగ్స్ కొట్టి పెట్టుకుందాము. ఇలా ఎగ్స్ కొట్టేసుకోవాలి. మనము ఎగ్స్ 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు. నేనైతే 4 వేస్తున్నాను. ఇట్లా వాటర్ బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు మనము నూడిల్స్ వేసుకుందాము. నూడిల్స్ లోపలికి ఒక సలాక్ తీసుకొని లోపలికి అనేసుకోవాలి. ఇలా బాయిల్ అయినప్పుడు వేస్తున్నాం కదా. ఇప్పుడు నూడిల్స్ ఎలా ఉడికినాయో తెలుసుకోవడానికి ఒక సలాక్ లెక్క తీసుకోవాలి. అది తుంచితే తునిగిపోతే అప్పుడు నూడిల్స్ ఉడికినట్టు. ఇలా తునిగిపోతే ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందాము. ఈ స్టవ్ కట్ చేసుకొని 1 నిమిషం అలాగే ఉన్నిచ్చేద్దాము. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద రంధ్రాలున్న గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోకి ఈ నూడిల్స్ వేసుకుందాము. నూడిల్స్ దీంట్లోకి వేసేద్దాము. ఇలా వేసేసినాం కదా. ఇవి ముద్ద కట్టుకోకుండా 1 స్పూన్ ఆయిల్ చుక్కలు చుక్కల దాంట్లో వేసుకోవాలి. నీళ్ళన్నీ ఒడిసిపోయించి ఒక స్పూన్ ఆయిల్ వేసి చుక్కలు చుక్కలు ఎదిరించుకుందాము. ఇవి పక్కన పెట్టేద్దాము. స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టేసుకుందాము. పాత్ర పెట్టేసిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడైపోయింది కదా. ఇప్పుడు మనము ఎగ్స్ వేసి వేయించేసుకోవాలి. పొడి పొడలు ఆడేటట్లా వేయించుకోవాలి మనము ఎగ్స్. ఇది మనము మీడియంలోనే పెట్టి చేసుకోవాలి.
బాగా కలుపుకోవాలి. పొడి పొడిలాడేదంత వరకు ఏం చేసుకోవాలి, ఎగ్స్ ఇలా వేగిపోయింది. ఇంకా స్టవ్ కట్ చేద్దాము. స్టవ్ కట్ చేసి ఒక గిన్నెలోకి వేసేద్దాము. అంతా ఒక కప్పులోకి వేసేసుకొని మళ్ళీ ఈ పాత్రే కడుక్కొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టేసుకుందాము. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేస్తున్నాం కదా, బాగా కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసిన తర్వాత అలా కలిపేసిన తర్వాత పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాం కదా, 6 చీల్చి పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలి. ఆ వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయింది కదా, ఒక క్యారెట్ సలాక్తో తుంచితే తునిగిపోతే వేగినట్టు. ఇప్పుడు మిగతాది క్యాబేజ్ వేసేద్దాము. క్యాబేజ్ వేసేసి ఒక నిమిషం పాటు బాగా వేయించేద్దాము. మనము దీంట్లోకి సరిపోయినంత వెజిటబుల్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అర్ధ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లోకి సాసులు ఇస్తాం కదా, సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకు ఎక్కువ వేసుకోకూడదు. మనము వెజిటబుల్కి సరిపోయినంత మాత్రమే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కదుపుకోవాలి. ఇలా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి సాసులు వేస్తాము. సోయా సాసు 1 స్పూన్ వేస్తున్నాను. చిల్లీ సాసు 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు చిల్లీ సాసు ఇంకా కారం కావాలి అనుకుంటే ఇంకా 1 స్పూను వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసినా కదా 2 స్పూన్లు వేసేసినాను. ఇప్పుడు టమోటా కిచప్ 3 స్పూన్లు వేస్తున్నాను. ఇలా 3 స్పూన్లు వేసిన తర్వాత బాగా అంతా కలేయాలి. మొత్తం వెజిటబుల్కి పట్టేటట్లా కలవెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కదపాలి. ఇలా కలిపినాము కదా,
ఇప్పుడు దీంట్లోకి నూడిల్స్ వడేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత బాగా కలేసుకోవాలి. ఇవి హైలో పెట్టుకోద్దండి, మాడిపోతుంది. మీడియంలోనే పెట్టుకొని చేసుకోండి. ఎక్కువ హైలో పెట్టేస్తే మాడిపోతుంది, అందుకు మీడియంలోనే పెట్టేస్తున్నాను. బాగా కలపెట్టాలి, మొత్తం అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసినాం కదా, ఇప్పుడు ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర. ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాము. ఎగ్ నూడిల్స్ రెడీ, సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా కుదురుతుంది, మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. పైన గార్నిష్కి కొత్తిమీర చల్లేస్తున్నాను.